మరీ చీప్గా 439 కోట్లేనా? అసలు ఏపీ రేంజ్ ఏమిటి? ప్రపంచంలో బాగా డెవలప్డ్ నేషన్స్గా పేరు పొందిన దేశాలు కూడా ఏపీ డెవలప్మెంట్ కంటే చాలా వెనుకబడి ఉన్నాయి కదా. దేశంలోనే నంబర్ వన్ స్టేట్ ఏపీ అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ నగరం అమరావతి. అసలు అమరావతికి పోటీ వచ్చే నగరం ఈ భూప్రపంచం మీద ఏదైనా ఉందా? అలాంటి నగరాన్ని కలిగి ఉన్న ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు కేవలం 439 కోట్లు మాత్రమేనా? ఏమైంది అసలు? ఇది వరకు విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తే 10 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని ఏపీ ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. 10 కాదు 11 లక్షల కోట్ల రూపాయల పైనే. చంద్రబాబు విదేశాలకు వెళ్లి తెచ్చే 100 కోట్ల చిల్లర మల్లర పెట్టుబడులు కాకుండా అదనంగా విశాఖలో నిర్వహించిన సదస్సుతో 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. వాటి ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేశాయి. మరి ఈసారి ఎందుకో 11 లక్షల కోట్ల రూపాయల రేంజ్ నుంచి 4 లక్షల కోట్ల రూపాయల స్థాయికి వచ్చేశారు. ఈసారి కూడా 100,000 ఉద్యోగాలు గతంతో పోలిస్తే తక్కువే. అప్పట్లో 11 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం అన్ని ఉండకపోవచ్చు. ఉద్యోగార్హులు కూడా అంతమంది లేరని తగ్గించారేమో. అప్పట్లోనే 11 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేశాయి కాబట్టి ఈసారి తగ్గించేసినట్లు ఉన్నారు. అయితే ఆ మధ్య ఈ భాగస్వామ్య సదస్సుల పెట్టుబడుల లెక్కల గురించి నాదెండ్ల మనోహర్ ఆర్టీఐ కింద ఒక పిటిషన్ వేస్తే ప్రభుత్వమే అబ్బే అవన్నీ అబద్ధాలు అని వివరణ ఇచ్చుకుంది. ఇప్పుడు మాత్రం మళ్ళీ నిస్సిగ్గుగా ప్రకటనలు. ఈసారి ఆర్టీఐ ద్వారా పొట్ట ఊపితే మళ్ళీ అసలు పురుగులు బయటికి వస్తాయేమో.